కాకినాడ రూరల్ వాకలపూడి మహాలక్ష్మి నగర్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నివాసం నందు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు మరియు జిల్లా చేనేత కార్మికుల అధ్యక్షులు పంపన రామకృష్ణ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బీసీల ప్రయోజనాల కొరకే రామకృష్ణని పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పంపన తెలుగుదేశం బీసీలకు 25కు పైగా కార్పొరేషన్లు పెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిందని, అందుకే తమ నేత నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరానని, ఇకపై టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా బీసీలను ప్రభావితం చేసి తన బాధ్యతను నిర్వర్తిస్తానని పంపన అన్నారు. అనంతరం పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తమ పార్టీలో చేరిన పంపన రామకృష్ణకు ఆయన సహచరులకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ అభినందనలు తెలిపారు. పంపన రామకృష్ణ గారిని కిందట సారే మేము అడగడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి లోకేష్ బాబు గారు మేము మాట్లాడుకుని సోదరిని పంపన రామకృష్ణ గారిని పార్టీకి తీసుకురావడం జరిగింది. ఈ వర్స్ కమ్యూనిటీ పరంగా ఆయనకి జిల్లాలో అందరి తరఫున కూడా వారికి అన్ని చోట్ల కూడా పేరున్నది. అందుకనే ఆయన్ని తీసుకొచ్చి లోకేష్ బాబు గారు ఎక్కడైతే ఏ వర్స్ ఉన్నారో అందరినీ కూడా పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మా కాకినాడ రూరల్ నియోజకవర్గం వచ్చినటికి అన్ని వ్యూవర్స్ ద్వారా సోదరుడు వెళ్ళి మంచి మెజార్టీతోటి తెలుగుదేశానికి ఓటేయడానికి ఆయన వంతు ఆయన కృషి చేయాలి. అలాగే అందరూ కూడా అన్ని నియోజకవర్గాలు కూడా చేయాలనేసి కోరుకుంటూ ఏ వర్స్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జిల్లాలో ఏదో దానికి మనకు అందరం మాట్లాడుకుని చేసుకోవడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. కానీ ఇప్పుడు మట్టికి మాత్రం తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అన్ని నియోజకవర్గాలు కూడా మెజార్టీ తీసుకురావాలి. అలాగే మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సోదరులు చాలామంది ఉన్నారు, అందరినీ కూడా ఒక తాడు మీద తీసుకొచ్చి ఓటు వేయించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు పంపన రామకృష్ణ. నేను బీసీ సంక్షేమ సంఘానికి జిల్లా ప్రెసిడెంట్గా, రాష్ట్ర పద్మశాలి సంఘాలు మరియు వేవర సంఘాలు అన్నింటికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. ఆదేశాల మేరకు పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాలు, బడుగు బలహీన వర్గాల పట్ల మరి అనేక కార్పొరేషన్ 25 కార్పొరేషన్లు పెట్టి అన్ని కులాలకి సమన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా వేవర్స్కి చూస్తే వర్షాకాల వృత్తి కింద నెలకు 2,000 చొప్పున 2 నెలల్లో 4,000 రూపాయలు, అలాగే 150 యూనిట్లు ఉచితంగా మగ్గమన్న వాళ్ళకి. ఇంకా చెప్పుకుంటూ పోతే మరి తెలుగుదేశం పార్టీలో బీసీలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మరి నా అనుచరగానంతా అందరినీ ఆలోచించి, పెద్దలందరితో ఆలోచించి పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గం చూసుకుంటే కాకినాడ రూరల్ నియోజకవర్గం, జిల్లా వ్యాప్తంగా సుమారు 500,000 మంది చేనేత కులాల వాళ్ళు ఉన్నాం. నా బాధ్యత లోకేష్ బాబు గారు ఒకటే చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో మరియు మీ జిల్లాలో వేవర్స్ కమ్యూనిటీని పూర్తి స్థాయిలో మీరు మరి వాళ్ళని ఆకర్షించేలాగా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యే విధంగా మీరు కృషి చేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని కలుపుకుని పోదు. ఈ 19 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని నెగ్గించే బాధ్యత, నా వంతు నెగ్గించే బాధ్యత నేను తీసుకుంటానని మరి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి పంపన రామకృష్ణ వేవర్ సంఘానికి సంఘాన్ని పిలుపు మేరకు విజయవాడ వెళ్ళి తన సహచరులందరితో కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి లోకేష్ బాబు గారు కూడా ఫోన్ చేసి ఇక్కడ లోకల్లో పంపన రామకృష్ణను ఆహ్వానించి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వాళ్ళ సహచరులు
అంతా గురించి మన విజయవాడ జాయిన్ చేయాలో జాయిన్ చేశారో వివరాలన్నీ కూడా చెప్పమని చెప్పిన దాని మీద ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి రామకృష్ణ ఆహ్వానించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు చూసి వేవర్ సంఘానికి కానీ రాబో కాలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ సంఘానికి చేసుకోవాలి, ఆ సంఘానికి నేను ప్రజా ప్రతినిధిగా పెద్దగా నేను చూస్తున్న సందర్భంలో వాళ్ళందరికీ న్యాయం చేయగలరు చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక నమ్మకంతో పార్టీకి రావడం జరిగింది. ప్రత్యేకంగా రామకృష్ణని అభినందిస్తూ అలాగే వాళ్ళ సహచరులు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి స్థానికంగా మరి దూరంగా నివాసి స్థానికంగా మరి ఇక్కడ కోరుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా కాన్సెప్ట్ కూడా అదే, ఖచ్చితంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇక్కడ మా సోదరిమైన అనంతరం రావాలని చెప్పి ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరిగింది. రేపటి నుంచి దీపదశమి, రేపటి నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో అవన్నీ కూడా క్యాన్వాసింగ్ చేయడానికి, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడానికి వాళ్ళకి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకుని ప్రయాణం అవడానికి సిద్ధంగా ఉన్నారు. అది తెలియజేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. రామకృష్ణ గారు సవివరంగా అన్నీ చెప్తారు.